हेलो फ्रेंड्स अंदर की नमस्कार वेलकम टू रिशान किचन मन चैनल एपड़ू चेसे दोश काकुंडा इला इंस्टेंट कास्त डिफरेंट बनाना तो दोश प्रिपेर चेद्दाम तीयतीयगा चाला बागुंटुंदी टेस्ट कूडा चाला इष्टंगा तिंटारु चूशारु कदा एंत बागुंदो फ्लफीगा चाला टेस्टीगा उंटुंदी दानी प्रासेस एंटो ओकसारी चूद्दाम फ्रेंड्स मुंदुगा ओक बाउल तीसुकोनी ఒక బనానాని తీసుకోవాలి బనానా తొక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి బనానాని ఇలా బనానా పీసెస్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత చేతితో స్మాష్ చేసుకోవాలి చేతితో గాని లేకుంటే ఫోర్క్ స్పూన్ తో గాని మీ ఇష్టమండి మీకు ఎలా కావాలంట అలా నేను ఇలా చేతితోనే స్మాష్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా బనానాను స్మాష్ చేసుకున్న తర్వాత 1.5 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవాలి మీకు ఇంకాస్త స్వీట్ కావాలనుకుంటే ఇంకాస్త ఎక్కువ షుగర్ యాడ్ చేసుకోండి మీ టేస్ట్ కు తగ్గట్టు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫోర్క్ స్పూన్ తో ఇదంతా బాగా కలపాలి బనానాకి షుగర్ మొత్తం పట్టే విధంగా ఇలా చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి 1/2 కప్పు మైదాను కూడా యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని ఒకసారి ఫోర్క్ స్పూన్ తో బాగా కలుపుకోవాలి మైదా పిండి మొత్తం బనానాకి పట్టే విధంగా ఇలా చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత 1/2 కప్పు మైదా పిండికి 1/2 కప్పు పాలు పడతాయండి ఇలా కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ ఈ మిశ్రమాన్ని చక్కగా కలుపుకోవాలి మనకు దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో ఆ విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ పాలన్నీ ఒకేసారి కాకుండా ఇలా కొద్ది కొద్దిగా పోసుకోండి దోశ బ్యాటరీ ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ బటర్ కూడా యాడ్ చేసుకోవాలి మీ దగ్గర బటర్ లేకుంటే నెయ్యి కూడా వాడుకోవచ్చు ఆయిల్ కూడా వాడుకోవచ్చు కాకపోతే నేను మాత్రం బటర్ యూస్ చేస్తున్నాను బటర్ వేసుకున్న తర్వాత పిండిని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసి pan పెట్టి ఇలా దోశలాగా వేసుకోవాలి వెనక వైపు కూడా టర్న్ చేసుకొని రెండు వైపులా సమానంగా కాలే విధంగా దోశను ప్రిపేర్ చేసుకోవాలి సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ లోకి తీసుకుందాము అలాగే మిగిలిన పిండిని కూడా దోశల్లాగా వేసుకోవాలి ఇలాగా ఇంకొక దోశ బ్యాటరీని పోసుకొని దాన్ని ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకోవాలి దీన్ని కూడా ఒక నిమిషం పాటు ఉంచుకొని సరిపోతుందండి దోశ ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు దీన్ని కూడా ఒక ప్లేట్ లోకి తీసుకుందాము అలాగే పిండి మొత్తము దోశలు ప్రిపేర్ చేసుకోవాలి చూశారు కదా ఫ్రెండ్స్ వేడి వేడిగా దోశ ప్రిపేర్ అయిపోయింది నేను పైన కాస్త స్వీట్ గా ఉండడానికి షుగర్ ని మెల్ట్ చేసి షుగర్ సిరప్ చేసుకున్నాను మీకు ఇష్టం లేకుంటే స్కిప్ చేయొచ్చు కాకపోతే స్వీట్ గా ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారు కదా అని నేను ఇలా వేశానండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా దీని ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి